వేరియస్ వర్క్ హోల్డింగ్ డివైజెస్ యూజ్డ్ ఇన్ షాపర్. అంటే మనం షాపర్ మెషిన్లో ఏమేమి వర్క్ హోల్డింగ్ డివైజెస్ యూజ్ చేస్తూ ఉంటే, మోస్ట్లీ యూజ్ చేసే డివైజెస్ వన్ ఈజ్ వైస్. సో యాజ్ యూ నో, కార్పెంటరీలో కానీ ఫిట్టింగ్లో కానీ మనకి బెంచ్ వైసెస్ ఉంటాయి. సో అలానే ఇక్కడ షాపర్ మెషిన్కి వచ్చేటప్పటికి షాపర్ వైస్ వేరేగా ఉంటుంది. సో ఐదర్ ఇట్ మే బి క్లాంప్ పడినే వైస్ ఆర్ మెషిన్కి టేబుల్ ఉంటుంది కదా, డైరెక్ట్గా టేబుల్ మీదైనా మనం, అంటే ఫస్ట్ సపోజ్ లెంగ్తీ వర్క్ పీసెస్ అనుకోండి, లెంగ్తీ వర్క్ పీస్ అంటే ఈవెన్ వైస్లో కూడా సరిపోలేనంత లెంగ్త్ ఉంటాయి. సో అప్పుడు డైరెక్ట్గా మెషిన్ టేబుల్కి మనకి టీ స్లాట్స్ అనే ఉంటాయి. సో ఆ స్లాట్స్లో డైరెక్ట్గా వర్క్ పీస్ని మనం ఇన్సర్ట్ చేసేయచ్చు. సో ఇది వన్ టైప్ ఆఫ్ వర్క్ హోల్డింగ్ డివైస్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ టీ బోల్ట్స్ అండ్ క్లాంప్స్. సో ఏంటంటే టీ బోల్ట్స్ని క్లాంప్స్ని రెండింటిని కాంబినేషన్లో యూజ్ చేస్తాం. అంటే వర్క్ పీస్ ఒకవైపు టీ బోల్ట్ యూజ్ చేస్తే ఆపోజిట్లో క్లాంప్స్ కూడా హెల్ప్ తీసుకుంటాం అన్నమాట. సో రెండు కలిపి కాంబినేషన్లో యూజ్ చేయాలి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ పిన్స్. ఈ పిన్స్ని మనం ఏమంటామంటే స్టాప్ పిన్స్ అని కూడా అనొచ్చు, స్టాప్ పిన్ అండ్ టో డాగ్. సో ఈ రెండింటిని కాంబినేషన్లో యూజ్ చేస్తాం, స్టాప్ పిన్స్ అండ్ టో డాగ్స్ అండ్ స్ట్రిప్ అండ్ స్టాప్ పిన్. సో మనం ఏంటంటే స్టాప్ పిన్ని టో డాగ్స్తో కలిపి కాంబినేషన్లో యూజ్ చేయొచ్చు, లేదంటే స్ట్రిప్స్తో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ద ఫైనల్ వర్క్ హోల్డింగ్ డివైజ్ ఈజ్ వీ బ్లాక్. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ వర్క్ హోల్డింగ్ డివైజెస్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ అ షాపర్. సో ఒక్కొక్క దానికి ఒక వాటి యొక్క డయాగ్రామ్స్ చూస్తే, ఫస్ట్ వన్ ఏంటుంది షాపర్ వైస్. సో దిస్ ఈజ్ షాపర్ వైస్. సో మనం దేని మీద అయితే వర్క్ హోల్డింగ్ డివైస్ని పెడుతున్నాం దాన్ని ఏమంటున్నాం టేబుల్ అని. టేబుల్కి వచ్చేటప్పటికి మనకి ఇలా రివర్స్ టీ షేప్స్లో స్లాట్స్ ఉంటాయి, వీటిని ఏమంటాం అంటే టీ స్లాట్స్ ఉంటాయి. సో ఈ టీ స్లాట్స్లో ఈ పైన ఉన్న అసెంబ్లీ మొత్తాన్ని కలిపి వైస్ అంటాం. సో ఈ వైస్కి వచ్చేటప్పటికి మనకి మెయిన్ టూ పార్ట్స్ ఉంటాయి, వన్ ఈజ్ ఫిక్స్డ్ జా అండ్ దిస్ ఈజ్ మూవబుల్ జా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక థ్రెడెడ్ షాంక్ ఉన్నటువంటి ఒక షాఫ్ట్ ఉంటుంది. సో మన హ్యాండిల్ పట్టుకొని ఎప్పుడైతే మనం రొటేట్ చేసామో ఏమవుతుంది, థ్రెడెడ్ పోర్షన్ అంతా కూడా రొటేట్ అయ్యి మూవబుల్ జా అంటున్నాం కాబట్టి జా ఏంటంటే ఇలా లీనియర్గా మూవ్ అవుతుంది. ఫిక్స్డ్ జా అనేది ఈ ప్లేస్లో ఫిక్స్డ్గా ఉండిపోయి మూవబుల్ జా మాత్రమే ఫ్రంట్ బ్యాక్ లీనియర్గా మూవ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ ద వర్క్ పీస్, సో నేను ఇంత లెంగ్త్ ఉన్న వర్క్ పీస్ని తీసుకున్నాను. సో ఇప్పుడు ఏమవ్వాలి మనకి మూవబుల్ జా అనేది ముందుకు రావాలి. సో అలా మూవ్ అవ్వాలి అన్నప్పుడు మనం ఏంటంటే హ్యాండిల్ని రొటేట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకి సపోర్టింగ్ కోసం పిన్స్ ఉంటాయి, వాటిని ఏమంటాం అంటే హోల్డ్ డౌన్స్ అంటాం. ఓకే, ఇక్కడ చూడు వర్క్ పీస్ ఏమవుతుంది మనకి పైన అంటే ఈజీ హ్యాంగ్ అవుతుంది. సో బాటంలో ఎటువంటి సపోర్ట్ లేదు. సో అలాగా వర్క్ పీస్ హైట్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఏంటంటే ఇక్కడ ప్యారలల్స్ అని కొన్ని బ్లాక్స్ ఉంటాయి. సో మనకి ఎంత హైట్ కావాలో సో ఆ హైట్ ఉన్నటువంటి ప్యారలల్ బ్లాక్ని కిందని ప్లేస్ చేసుకొని, సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ వర్క్ పీస్. సో ఇప్పుడు పైన మెషినింగ్ చేయాలి అంటే మనం ఏం చెప్పుకున్నాం షాపర్ ప్రిన్సిపల్లో, కటింగ్ టూల్కి రెసిప్రోకేటింగ్ యాక్షన్ అనేది ఇవ్వాలి. సో కటింగ్ టూల్ రెసిప్రోకేట్ అవుతున్నప్పుడు దీనిపైన ఉన్న ఇర్రెగ్యులర్ సర్ఫేస్ అంతా కూడా ఫినిషింగ్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వర్క్ హోల్డింగ్ డివైస్, నథింగ్ బట్ షాపర్ వైస్. నా మూవ్ టు సెకండ్ వర్క్ హోల్డింగ్ డివైస్, నథింగ్ బట్ టీ బోల్ట్స్ అండ్ క్లాంప్స్. దిస్ ఈజ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ టీ బోల్ట్ అండ్ క్లాంప్. సో దీన్ని ఎందుకు టీ బోల్ట్ అని అంటున్నారంటే, ఈ బాటంకి వచ్చేటప్పటికి జనరల్గా బోల్ట్ ఏది తీసుకున్నా కానీ షాంక్ అనేది ఎండ్ సర్క్యులర్ షాంక్ ఉంటుంది. టీ బోల్ట్స్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఏంటో మనకి ఇలాగా రివర్స్ టీ షేప్లో ఉండి టీ స్లాట్ ఆఫ్ ద టేబుల్లో ఫిట్ అయ్యేటట్టు ఉండాలి. సో దానివల్ల దీన్ని ఏమంటున్నాం టీ బోల్ట్స్ అంటున్నాం. సో సెంటర్లో ఉన్నది దిస్ ఈజ్ టీ బోల్ట్. టీ బోల్ట్ని ఎప్పుడు మనం దేనితో కాంబినేషన్లో యూజ్ చేయాలి, క్లాంప్స్తో యూజ్ చేయాలి. సో క్లాంప్ అంటే ఏంటంటే ఇది. సో క్లాంప్ ఈజ్ నథింగ్ బట్ వాషర్. సి బోల్ట్ అండ్ నట్ ఫిట్ చేసినప్పుడు మీరు ఫస్ట్ సపోజ్ ఇదంతా బోల్ట్ హెడ్ అనుకోండి, ఇంత లెంగ్త్ ఉంది. సో ఇక్కడ మనం ఒక షాంక్ ఏమంటున్నాం వాషర్ పెట్టి, సో దీని పక్కన మనం నట్ ఫిట్ చేస్తున్నాం, ఎందుకంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ టైటనింగ్. సో గ్రిప్పింగ్ పర్పస్ ఎక్కువ ఉండడం కోసం ఏంటంటే మనం క్లాంప్స్ యూజ్ చేయాలి. సో దిస్ ఈజ్ అవర్ టీ బోల్ట్, దిస్ ఈజ్ క్లాంప్. సో ఇక్కడ మనకి వేరియస్ స్టెప్స్లో ఉంది కదా, దీన్ని ఏమంటాం అంటే మనం స్టెప్పింగ్ బ్లాక్ అంటాం. సో స్టెప్పింగ్ బ్లాక్ వచ్చేటప్పటికి ఎలా ఉంటాయంటే వేరియస్ స్టెప్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద హైట్ ఆఫ్ ద వర్క్ పీస్, సో ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ తీసుకునే వర్క్ పీస్ హైట్ ఎంత, ఒక 50 mm వర్క్ పీస్ హైట్ ఉన్నటువంటి బ్లాక్ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఏమవ్వాలి 50 mm అంటే క్లాంప్ ఇక్కడ మనకి బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ హైట్స్లో ఉండాలి, లేదంటే మనకి ఏమవుతుంది బ్యాలెన్సింగ్ కరెక్ట్గా ఉండదు. సో బ్యాలెన్సింగ్ కరెక్ట్గా ఉండడం కోసం ఇటువైపు 50 mm, సో ఆపోజిట్లో 50 mm హైట్ ఉన్నటువంటి స్టెప్ దగ్గర ఈ క్లాంప్ని ఫిట్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ టీ బోల్ట్స్ అండ్ క్లాంప్స్.
నెక్స్ట్ వర్క్ హోల్డింగ్ డివైస్ ఇస్ టో డాగ్ అండ్ స్టాప్ పిన్. సో ఇది వర్క్ పీస్. సో టో డాగ్ అండ్ స్టాప్ పిన్స్కి వచ్చేవరకు ఏంటంటే ఇక్కడ మనకి జాస్ అనే ఉండవు, ఒక మొబైల్ జా అని ఒక ఫిక్స్డ్ జా ఇలా ఉండవు. సో ఇక్కడ ఏంటంటే రెండు మన లైవ్ సెంటర్ డెడ్ సెంటర్కు ఉన్నట్టుగా ఇక్కడ ఇలా షార్ప్ కార్నర్స్ అనే ఉంటాయి అన్నమాట. సో లెఫ్ట్ ఎండ్లో మనం ఏం ప్రిఫర్ చేస్తామంటే టో డాగ్ ఉంటుంది, రైట్ ఎండ్లోకి వచ్చేటప్పటికి స్టాప్ పిన్ అటాచ్ చేసుకుంటాం. సో బోత్ ఎండ్స్ కూడా ఏంటంటే మనం ముందుగానే ఇలా చిన్న కోనికల్ సర్ఫేస్ ఏదైనా ప్రొడ్యూస్ చేసుకున్నాం అనుకో, సో ఎగ్జాక్ట్గా కోనికల్ హోల్స్లోకి టో డాగ్ యొక్క షార్ప్ ఎండ్ అనేది వెళ్ళి ఫిక్స్ అవ్వాలి. ఎప్పుడైతే ఫిక్స్ అయిందో మనం మెషినింగ్ చేస్తున్నప్పుడు వర్క్ పీస్కి ఎటువంటి రిలేటివ్ మూమెంట్ కూడా ఉండదు, సో టైట్గా హోల్డ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యూజ్ ఆఫ్ టో డాగ్స్ అండ్ స్టాప్ పిన్స్. అనదర్ వర్క్ హోల్డింగ్ డివైజ్ ఈజ్ స్ట్రిప్ అండ్ స్టాప్ పిన్. సో ఇందాక చెప్పుకున్నాడు కానీ స్టాప్ పిన్కి వచ్చేటప్పటికి ఏముంటుంది, ఇలా ఇక పిన్ నుండి షార్ప్ ఎండ్ పాయింట్ ఉండాలి. సో దిస్ ఈజ్ స్టాప్ పిన్. సో ఇది సెంటర్లో ప్లేస్ చేసింది ఏంటంటే ఇది మన రిక్వైర్డ్ వర్క్ పీస్. స్ట్రిప్కి వచ్చేటప్పటికి ఏంటంటే స్ట్రిప్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లాక్ విచ్ సపోర్ట్స్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద వర్క్ పీస్. సో ఇది ఏంటంటే దీనికి షార్ప్ ఎండ్ కార్నర్స్ అలాంటివి ఏమి ఉండవు. సో ఫస్ట్ మనం ఏంటంటే ఈ బోల్ట్లు యూజ్ చేసుకొని ఎగ్జాక్ట్ టీ బోల్ట్ ఆఫ్ ద టేబుల్, సో ఇదంతా వర్క్ టేబుల్ అనమాట. సో టేబుల్కి ఉన్న టీ స్లాట్లో డైరెక్ట్గా దీని అంతటిని మనం ఏమంటున్నాం స్ట్రిప్ అంటున్నాం. సో స్ట్రిప్ ప్లేస్ చేసిన తర్వాత వర్క్ పీస్ని దీనికి అటాచ్ చేసుకుంటాం. అండ్ దెన్ స్టాప్ పిన్ ఎప్పుడైతే మనం ఇటువైపు నుంచి టైటనింగ్ చేస్తున్నామో ఏమవుతుంది, ఇటువైపు ఫ్లాట్ సర్ఫేస్లో ఇటువైపు గ్రిప్పింగ్ ఉంటుంది, రైట్ హ్యాండ్లో ఏంటి స్టాప్ పిన్ గ్రిప్పింగ్ ఉంది. సో అలాంటప్పుడు మనం మెషినింగ్ చేసేటప్పుడు ఎటువంటి రిలేటివ్ మూమెంట్ కూడా వర్క్ పీస్కి అనేది ఉండదు, సో ఫర్మ్లీ ఫిక్స్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ అనదర్ వర్క్ హోల్డింగ్ డివైజ్, స్ట్రిప్ అండ్ స్టాప్ పిన్. వన్ మోర్ వర్క్ హోల్డింగ్ డివైజ్ ఈజ్ వీ బ్లాక్. సో వీ బ్లాక్ అనేది ఎప్పుడు కూడా మనం సర్కిల్ వర్క్ పీసెస్ని హోల్డ్ చేయాలి అంటే, సో దిస్ ఇస్ అవర్ వర్క్ పీస్, సర్కిల్ వర్క్ పీసెస్ని హోల్డ్ చేయడానికి మనం వీ బ్లాక్ని ప్రిఫర్ చేస్తున్నాం. సో సేమ్ నేమ్ ఎలా అయితే ఇచ్చారో అలానే వీ ఎండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట, అంటే ఏంటంటే బెవెల్ ఎడ్జెస్ అనేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ అ వీ బ్లాక్. సో వీ బ్లాక్ వన్ సైడ్ ఏంటంటే సిలిండ్రికల్ వర్క్ పీస్ని ఈ టూ ఎడ్జెస్ కూడా హోల్డ్ చేస్తుంది. ఆపోజిట్ ఎడ్లో హోల్డ్ చేయడానికి మనం ఏంటంటే ఇక్కడ ఒక క్లాంప్ తీసుకుంటాం. సో ఇది ఏంటంటే బెండ్ అయినటువంటి ఒక కర్వీ ఎడ్జ్ ఉన్న క్లాంప్ తీసుకొని బోత్ ఎండ్స్ ఆఫ్ ద క్లాంప్ని కూడా, సో వీటికి ఏంటంటే మనం బోల్ట్స్ యూజ్ చేస్తున్నాం. సో దోస్ బోల్ట్స్ ఆర్ నథింగ్ బట్ టీ బోల్ట్స్. ఇందాక టీ బోల్ట్స్ క్లాంప్స్ కాంబినేషన్లో యూజ్ చేసాం కదా, అలానే ఇక్కడ వీ బ్లాక్ కూడా ప్లేస్ చేసుకొని వర్క్ పీస్ని హోల్డ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ హోల్డింగ్ డివైజెస్ సచ్ యాజ్ వైసెస్, టేబుల్. సో టేబుల్ అంటే లార్జ్ వర్క్ పీసెస్ని డైరెక్ట్గా టేబుల్ మీద మౌంట్ చేయడం, టీ బోల్ట్స్ అండ్ క్లాంప్స్, స్టాప్ పిన్ టో డాగ్స్, స్ట్రిప్ అండ్ స్టాప్ పిన్, వీ బ్లాక్. సో దీస్ ఆర్ ద మోస్ట్లీ యూజ్డ్ వర్క్ హోల్డింగ్ డివైజెస్ ఇన్ షాపర్ మెషిన్.